పిల్ల సంఘం మండలంలో వైసీపీ నేతల అండతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. సిద్దిపురంలోని పెన్నా నది తీరంలో జేసీబీ పెట్టి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. దొంగ వేబిల్లులు సృష్టించి టిప్పర్లు ట్రాక్టర్లతో ఇసుకను బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. వైసీపీ నేతల ఇసుక దందాను అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడలేదని స్థానికులు మండిపడుతున్నారు. గతంలో ఇసుక తవ్వకాలను అడ్డుకున్న స్థానికులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా అలాగే అక్రమ తవ్వకాలపై ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్. విజయ చంద్ర గారు, నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియా రోజు రోజుకి కూడా రెచ్చిపోతూ ఉంది. ప్రధానంగా వైసీపీ నేతలు వాళ్ళకి తాడేపల్లి నుంచి అనుమతులు ఉన్నాయంటూ ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. పెద్దపాటి యంత్రాలని పెన్నా నదిలో దించి దాంతోటి లారీలు టిప్పర్లకు నింపడం, వీటితోటి బెంగళూరు చెన్నైకి తరలించడం రివాజుగా మారింది. ఆ బిల్లులు ఏదేదో ఒక బిల్లులు దొంగ బిల్లు సృష్టించేది, అవి చూపిస్తూ వీళ్ళు ఇష్టారాజ్యంగా సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం పెన్నా తీరం అంతా కూడా కొల్లబడుస్తున్నారు, ఎలాంటి అనుమతులు లేవు. పైపు హైకోర్టు కేంద్ర సంస్థలు కూడా ఇసుక తవ్వకాలని ప్రశ్నించి ఆపేయమని చెప్పి చెప్పినా కూడా ఇక్కడ మాత్రం ఆపే పరిస్థితి లేదు. సంగం మండల సిద్దిపురంలో అయితే వైసీపీ రౌడీలు వైసీపీ మోకలు రెచ్చిపోతూ ఉన్నారు. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు చాలా తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పి చెప్తే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ చావ కొడుతున్నారు. ఇటీవల జనసేన పార్టీ నేతలు అక్కడ ఆందోళన చేపడితే వాళ్ళపైన కూడా దాడులకు తెగబడినటువంటి పరిస్థితి. అధికారులు ఎవరైతే ఉన్నారో సబ్ అధికారులకి రెవెన్యూ అధికారులకి కంప్లైంట్ చేసినా కూడా ఏ ఒక్క అధికారి కూడా ఛాయలకు రావడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ సంగం మండల సిద్దిపురంలో ప్రధానంగా ఆ ఇసుక మాఫియా ఈ వైసీపీ రౌడీలు మోకలు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇష్టారాజ్యంగా ఎక్కడంటే అక్కడ పొర్లు కట్టలు కూడా తవ్వేస్తున్నారు. ఈ పొర్లు కట్టలు తవ్వేసినప్పుడు వరదలు వచ్చినప్పుడు తన ఉధృతంగా ప్రవహిస్తే గ్రామాలకు గ్రామాలే మునిగిపోయే ప్రమాదం ఉంది. గతంలో అదే విధంగా దాదాపు 25 గ్రామాలకు పైగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ పెన్నా తీరం వెంబడి గ్రామాలన్నీ కూడా అడగిపోతున్నాయి. ఈ పెన్నా నదిలో కాకుండా చివరికి ఆ కట్టలు పొర్లు కట్టలు కూడా తవ్వి పారేస్తున్నారు. గ్రామాలకే పెనుముప్పు కలిగిస్తున్నారంటూ చాలా గ్రామాల్లో ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత మంది అధికారులు చెప్పినా ఏ ఒక్కరు కూడా ఈ ఛాయలకు రావడం లేదంటున్నారు. ప్రతిరోజు కూడా 100 సంఖ్యలో లారీలు టిప్పర్లు ఇవన్నీ కూడా ఇసుక చెన్నైకి బెంగళూరుకి తరలించి లక్షలాది రూపాయలు ప్రతిరోజు కూడా కోట్లలో ఒక్కొక్క లారీ 120,000 వరకు అమ్మకాలు సాగిస్తూ ప్రతిరోజు కోట్లలో మూట కట్టుకుంటున్నారు. దీనిలో తాడేపల్లికి వెళ్లాలని చెప్పి వైసీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ ఇసుక అక్రమాలు అరికట్టాలని చెప్పి ఈ పెన్నా తీరం వెంబడి ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా కోరుతున్నాయి. ఎక్కువగా అంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల్లో అయితే ఆటు బోట్లకి ఉప్పు నీరు, సముద్రంలో ఉప్పు నీరు నదిలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతాలన్నీ కూడా ఉప్పు నీటి భయంగా మారిపోతున్నాయి. కనీసం తాగడానికి తాగునీరు కూడా లేనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోయినసారి వరదలప్పుడు అయితే ఏకంగా గ్రామాలకు గ్రామాలే మునిగిపోయి ఎంతో మంది ప్రమాదాల్లో పడ్డారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అక్రమాలని అరికట్టాల్సింది పోయి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా అంటే బహిరంగంగా ఇంత పెద్ద ఎత్తున ఇసుక మాఫియా రెచ్చిపోతుంటే ఏం చేస్తున్నారని ఇటీవల ఎమ్మెల్యే కోటమిరెడ్డి ప్రశ్నించారు. అయినా కూడా ఏ ఒక్క అధికారి కూడా ఈ ఛాయలకు వెళ్ళిన పరిస్థితులు లేవు. అది చాలదన్నట్టు గతంలో కంటే గవర్నమెంట్ 2,350 ట్రాక్టర్కి తీసుకున్నప్పుడైతే దాని మీద ఇంకా అదనంగా బాట్లకంటూ ట్రాక్టర్లు వాళ్ళ టిప్పర్ల దగ్గర వసూలు పాలు పడుతున్నారు. ఒక్కొక్క టిప్పర్ అదనంగా ఒక ట్రిప్ కి 1,000 నుంచి 2,000 చెల్లించాలని చెప్పి అంటున్నారు. అలాగే వసూలు చేస్తున్నారు. ఇవి కూడా ఒకవైపు అక్రమ తవ్వకాలే తప్పు, అయినా కూడా తవ్వకాలు సాగిస్తూ ఉన్నారు. వైసీపీ ముఖ్య నేతలే దీనిలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. దానికి తోడు ఇంకా బాట్లు అంటూ ఇంకా అదనపు డబ్బులు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. కనీసం సామాన్య మానవుడు అయితే ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, ఇసుక దొరకడం లేదు. ఇప్పటికైనా ఈ ఇసుక అక్రమాలను అరికట్టాలని చెప్పి ఈ పెన్నా తీరం వెంబడి ఉండే గ్రామాలన్నీ కూడా గ్రామాల ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. విజయ చంద్రిక. ఓకే, థ్యాంక్ యూ మహేష్.